సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కూడా దానికి వేదికగా చేసుకున్నారు అది తెరవేనక నుంచి కొంచెం కొంచెం మార్చిలో గత మార్చిలో వాయిదా పడడానికి ముందు ఉన్నది తర్వాత అది దాటి ముందుకు వచ్చింది ఆకరుకు బహిరంగంగానే తాను తన ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కమిషనర్ పూర్తిగా ఒక కీలుబొమ్మలాగా వ్యవహరించే స్టేజికి రావడం అనేది చాలా దురదృష్టకరం అది గత 2-3 రోజులుగా మరింతగా పొలిటికల్ రాజకీయపరమైన దీని దాటి ఈవెన్ అధికారుల మీద కూడా ఆయన దుందుడుకుతనం ఆయన బహిరంగ దాడి ఒక మొదలు పెట్టడం అనేది అందులో ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్ నిమ్మగడ్డ రమేష్ గారు వ్యవహరించిన ఒక ఫ్యాక్షనిస్ట్ ధోరణి తలపిస్తుంది అని నేను గట్టిగా భావిస్తున్నా మీరు గమనిస్తే నిన్న నేను మాట్లాడుతున్నప్పటికప్పటికి ఇంకా తెలియలేదు కానీ ఇద్దరు సీనియర్ అధికారుల పట్ల ఆయన రాసిన రాతలు కానీ ఆయన వాడిన భాష కానీ అది ఒక తాను ఒక అధికారిగా ఒకప్పుడు ఉన్నవాడు తాను కూడా బహుశా ఇలాంటి కార్యక్రమాల్లో చాలా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు ఆ స్థాయికి తగినట్లు లేదు కదా కనీసం ఒక ఇండిసెన్సీకి దగ్గరగా అసభ్య పద దాని అసభ్యతకు తార్కాణంగానే ఆ లాంగ్వేజ్ అంత కనిపిస్తుంది లేకపోతే ఆయన పరిధి కాదు అది ఆయనకు సంబంధము లేదు బహుశా వ్యక్తిగత కక్ష ఉంటుంది అనుకోవడానికి నేను అనుకోవడానికి లేదు మరి ఎందుకు రాశారంటే నేను గట్టిగా భావించేది టెర్రరైజ్ చేయాలనుకుంటున్నాడు ఆయన అధికార యంత్రాంగాన్ని టెర్రరైజ్ చేసి తద్వారా వాళ్ళ బాధ్యతలలో నిర్వర్తించడంలో వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితి క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీకి ఎలా ఉపయోగపడాలా అనేది ఆలోచిస్తున్నట్టు అంటే వాళ్ళు ఏ పని చేయాలన్నా భయపడతారు ఏది చేస్తే ఏం కొంపలు అనుకుంటారని భయపడాలి అనే యాటిట్యూడ్ ఆయన రాసిన 2-3 ప్రొసీడింగ్స్ లో చూస్తే కనపడుతుంది నిన్నమన్న దీంట్లో 2 భాగాలు ఒకటి అసలు అది అబద్ధమే ఆయన రాసిన లేఖలు ముందు రాసినవి తర్వాత మార్చినవి అది కమిషన్ స్థాయిని అటుంచి మామూలుగా ఒక పెద్ద మనిషిలాగా వ్యవహరించే దీని కూడా దాటిపోయి అది కూడా కాలేదు ఏదో గూడపుట్టానిలోనో ఏదో ఇంకో రకం దాగుడు మూతలాడినట్టు ఎట్లా అవతలలోనే విరికించుకోవాలి ఎత్తుకు పై ఎత్తులు వేయాలి అనే చౌకబారు నాయుడు చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ రాజకీయం కనపడుతుంది తప్ప ఎన్నికలు నిర్వహించాలని ఇదైతే కనిపించాలి ఆయన రాతలు చూస్తే ఆయన అడ్డంగా ఎక్కడ దొరికారంటే రాసినవి కూడా ఫస్ట్ 25వ తేదీ రాశారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు రాగానే ఆయన ఒక లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీ గారికి అందులో కూడా మళ్ళీ బ్లేమే కోర్ట్స్ లో పెట్టి డ్యూ టు ది పర్సీవ్డ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ కోర్ట్స్ లో ఫెయిల్యూర్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ ది కమిషన్ వాజ్ ఫోర్స్డ్ టు రీషెడ్యూల్ ది ఫేజ్ 1 ఎలక్షన్స్ అంటూ రాశాడు ఒక లెటర్ దాంట్లో ఖచ్చితంగా అందరికీ తెలుసు అది ఫెయిల్యూర్ కాదు లేదా కావాలని ఎవరు చేసింది కాదు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రిన్సిపల్డ్ స్టాండ్ తీసుకుంది అయ్యా కోవిడ్ పరిస్థితి ఇట్లా ఉంది వ్యాక్సినేషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం దీని తర్వాత పోతే బెటర్ అనింది నువ్వు ఒప్పుకోలా సో సహజంగానే ఎక్కడికి వెళ్తారు న్యాయస్థానానికి వెళ్ళక తప్పదు న్యాయస్థానంలో ఉంది న్యాయస్థానంలో ఇక్కడ సింగిల్ బెంచ్ ఒక ప్రభుత్వ వాదనను అంగీకరించింది
డివిజన్ బెంచ్ లేదు లేదు ఎటు కాకుండా చెప్పింది. ఇంకా థర్డ్ హైయెస్ట్ కోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సహజంగానే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రొసీడ్ కావచ్చు, వాట్ ఎవర్ దేసే వీల్ అబాయిడ్ బైట్. కోర్టుకి ఎందుకు వెళ్ళామంటే ఏం ఆన్సర్ ఇవ్వలేము, ఎందుకంటే భారతదేశంలో వ్యక్తులకైనా చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వాలకైనా ఇంకా ఏ సంస్థలకైనా ఆఖరు రికోర్స్ కోర్టులే, న్యాయస్థానం ఏం చెప్తే వాటి ప్రకారం పోవాల్సిందే. అభిప్రాయం ఉండడానికి వీల్లేదు గవర్నమెంట్ కంటే, ఇంకా ఇంకా దానికి ఏం చేయలేము. ఆయన మరి డిక్టేటర్ అన్నా కావాలి ఇంకోటి కావాలి, కానీ ఇందులో రహస్యము లేదు. సో అక్కడికి వెళ్ళేసి సుప్రీంకోర్టులో ఒక ఆదేశం వచ్చింది, దాని మీద ఏం రాశాడు, దాంట్లో ఫెయిల్యూర్ లేదు, అదే ఒక తప్పు. దాని తర్వాత దీంట్లోనే కింద రాస్తూ దానికి సంబంధించిన వాళ్ళ ఆఫీసర్లు అంతకుముందు ఎప్పుడైతే చెప్పామో ఇద్దరు కలెక్టర్లు వాళ్లను, వాళ్ళకు సంబంధించిన వాట లాంగ్వేజ్ కూడా టెయింటెడ్ ఆఫీసర్స్ అని ఇంకొకటి వాడారు. అసలు హీ కెనాట్ కమ్ టు ఏ కంక్లూజన్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ తనకు ఇది లేదు అక్కడ అంటూ వాళ్ళను ఒక రకమైన హ్యూమిలియేట్ చేయడము, ఒక రిమార్క్ రికార్డెడ్గా ఒక రిమార్క్ పెట్టడము చేశారు కలెక్టర్లకు ఎస్పీలకు సంబంధించి. తర్వాత ఇందులోనే వీళ్లను ఎవరిని మన గ్రాస్ అండ్ సీరియస్ ఫెయిల్యూర్ ఆన్ అకౌంట్ ఆఫ్ జీకే ద్వివేది ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్, శ్రీ గిరిజాశంకర్ ఐఏఎస్ కమిషనర్ పంచాయతీరాజ్, హూ ఆర్ హెల్డ్ సోల్లీ రెస్పాన్సిబుల్ అకార్డింగ్లీ ది కమిషన్ వైడ్ ఇట్స్ ఇన్ ది పవర్ వెస్టెడ్ ఇన్ విత్ ఇట్ సోన్సర్ రికమెండ్ చేసి హ్యాజ్ ఆర్డర్డ్ ఫార్ ది రిమూవల్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ విత్ అన్ అబ్జర్వేషన్ ఫర్ రీప్లేస్మెంట్. ఇది ఎప్పుడు 25వ తేదీ ఫస్ట్ లెటర్. వీళ్ళను మార్చాలి, మార్చేసి వేరే వాళ్ళని పెట్టండి ఇమ్మీడియట్ అన్నారు. దాని మీద సరే గవర్నమెంట్ నుంచి నేమ్స్ వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజే ఆయన మళ్ళీ ఇంకోటి రాశారు, బహుశా మీడియా కూడా ఇది తెలియదు. మళ్ళీ ఏం రాశారంటే, మీడియా రిపోర్ట్స్ అట్రిబ్యూటింగ్ టు ది మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ స్టేట్ దట్ ది అబౌ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఆల్సో గివింగ్ అన్ ఎర్రేనియస్ ఇంప్రెషన్ దట్ ఇట్ వాజ్ డన్ యాజ్ పర్ ది ఇంటెన్షన్స్ ఆఫ్ ది కమిషన్. ఈ ఇద్దరు ఆఫీసర్లకు